హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈ వారంలో నేను చేసినటువంటి పనుల గురించి అయితే నేను మీకు చెప్తాను. అలాగే నేను సోమవారం నుండి శనివారం వరకు అయితే వర్క్స్ అయితే చేస్తాను, వాటి గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి, లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను మీకు సోమవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, ఇది మీకు క్రాస్, ఇది యేసు ప్రభు సిలువ. ఇది ఈ సిలువ మీకు లైటింగ్ తో వస్తుంది మొత్తం. మీకు సిలువ అనేది కింద అనేది ఈ విధంగా ఉంటుంది, మీకు మూడు పార్ట్ల కింద డివైడ్ అవుతుంది ఈ సిలువ అనేది. మీకు ఆ హైట్ వచ్చేసరికి 25 అడుగులు అయితే ఉంటుంది మొత్తం మీకు లెంత్ అనేది. మీకు ఫ్రంట్ అయితే మీకు సపోలింగ్లో అయితే మేము ఇది వర్క్ అయితే చేసాము, ఒక రోజు అయితే పట్టింది వర్క్ అనేది. మీకు 35 అడుగులు అయితే ఎత్తు ఉంటుంది మొత్తం. ఇది ఒక చర్చ్కి అయితే బిగించాము రీసెంట్గా. ఇది ఒక మీరు చూసుకోవచ్చు, లైటింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి చోకులు అనేది నేను ఆ సిలువకి బ్యాక్ సైడ్ హోల్ అయితే వేసుకుని ఆ గోడకైతే నేను చోకులు అయితే బిగించుకున్నాను. ఇది మీకు సోమవారం జరిగినటువంటి వర్క్ అయితే ఇది. తర్వాత నేను మంగళవారం చేసినటువంటి వర్క్స్ ఏంటంటే, ఒక ఫ్లాట్లో అంటే ఒక అపార్ట్మెంటు, ఆ అపార్ట్మెంట్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్లో మీకు టీవీ కబోర్డ్కి ఈ విధంగా లైట్స్ అయితే వేశాను, మీరు చూసుకోవచ్చు ఇలా మీకు లైటింగ్ అయితే ఉంది. తర్వాత అదే ఫ్లాట్లో నేను ప్రొఫైల్ కూడా వేశాను చూడండి, ఇలా మీకు వుడ్ మీద మీకు ప్రొఫైల్ అయితే వచ్చింది రెక్టాంగులర్ షేప్లో. తర్వాత నేను బుధవారం చేసినటువంటి వర్క్స్ ఏంటంటే, వేరే ఫ్లాట్లో నేను అయితే వర్క్స్ అయితే చేశాను మీకు ఆ ఫ్లాట్లో. ఇది మీకు హాల్లో ప్రొఫైల్, ఇది ప్రొఫైల్స్ వర్క్ అయితే చేశాను బుధవారం నేను. తర్వాత మీకు వచ్చి ఇది మీకు డైనింగ్లో ప్రొఫైల్, ఇది చాలా సింపుల్ డిజైన్స్ అయితే పెట్టుకున్నారు వాళ్ళు. హెవీ డిజైన్స్ అయితే వద్దన్నారు, ప్లెయిన్ డిజైన్స్ కావాలన్నారు వాళ్ళు, అందువల్ల ఇలా సింపుల్గా చేయాల్సి వచ్చింది వర్క్ అనేది. ఇది డైనింగ్లో మీకు 2 ఎల్ల కింద అయితే ఉంటాయి. ఇది మీకు ఒక బెడ్రూమ్, ఇది ఈ బెడ్రూమ్లో ఈ విధంగా ఉంటుంది ఎల్ షేప్ అనేది. ఇక్కడ నేను వాడినటువంటి స్ట్రిప్ వచ్చి ఫుల్ ఎక్స్ ఉంటుంది, చోక్ కూడా ఫుల్ ఎక్స్ చోక్స్ యూజ్ చేశాను. ఇది ఇంకో బెడ్రూము. తర్వాత మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఒక చిన్న గీత కింద అయితే పెట్టుకున్నారంటే ఒక లైన్ కింద, ఇలా వాళ్ళు సింపుల్ ప్రొఫైల్ అయితే చేయించుకున్నారు. తర్వాత నేను గురువారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, మీకు ఒక థర్డ్ ఫ్లోర్లో నేను టెర్రస్లో అయితే చేశాను వర్క్ అనేది. టెర్రస్లో మీకు లైట్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఆ లైట్స్కి ముందు ఇప్పుడు జిఐ రేక్ అయితే వేశారు, కానీ అయితే పీవీసీ షీట్ అయితే ఉండేది, అది వాటర్ అనేది కిందకు వచ్చేసి లైట్లు అయితే పోయాయి. అలాగే మీకు ఇక్కడ ఇది ఫిష్ ట్యాంక్, ఇది ఈ ఫిష్ ట్యాంక్ కూడా నేను లైట్స్ అయితే వేయాలి. అవన్నీ తీసేసారు మొన్న వెల్డర్స్ అయితే, మళ్ళీ నేను అవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ వైరింగ్ అయితే కొత్తగా చేసుకున్నాను. కొత్తగా చేయడానికి ఇది ఒక రోజు అయితే పట్టింది మీకు, ఇది గురువారం వర్క్. ఇది మీకు ఫిష్ ట్యాంక్, ఇది లోపల ఫిషెస్ అయితే ఉంటాయి, వాటర్ అయితే అంత క్లీన్గా లేదు, కానీ మీకు ఇక్కడ ఫిషెస్ అయితే కనిపిస్తున్నాయి చూడొచ్చు. తర్వాత నేను శుక్రవారం చేసినటువంటి వర్క్స్ ఏంటంటే, ఒక బిల్డింగ్కే నేను కంప్లైంట్స్ అనేది చేస్తున్నాను. ఇది ప్రొఫైల్ అనేది మీకు మన ఛానల్లో వీడియో కూడా ఉంది, ఈ ప్రొఫైల్కి సంబంధించినటువంటి వీడియో. దీనికి చోక్ అయితే పోయింది, ఆ చోక్ అయితే చేశాను, అలాగే చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా చేశాను. స్విచ్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకి గోడకి ప్రొఫైల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. తర్వాత వాళ్ళ వాష్రూమ్లో నేను మిర్రర్ పైన లైట్ అయితే వేశాను మీకు, ఇది 3-in-1 లైట్. ఇది మీకు ఒకసారి స్విచ్ అనేది ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఒక కలరు, ఇంకొకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఇంకో కలర్ అయితే వస్తుంది, వైటు, న్యాచురల్ వైటు. తర్వాత ఇది మీకు వామ్ వైటు, ఇలా మీకు కలర్స్ అయితే చేంజ్ అవుతుంది. తర్వాత నేను శనివారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, ఇది మీకు ఫుల్ ఎక్స్ కంపెనీ లైట్. ఇది ఈ లైట్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది, మనం లైట్ అనేది సీలింగ్ లైట్ కట్ చేసినప్పుడు పైన ఐరన్ ఛానల్స్ వచ్చినప్పుడు మనకి లైట్ అనేది సరిగ్గా వేసుకోలేము. అలాగే మనకి ఇక్కడ లోపల హోల్ సైజ్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు స్ప్రింగ్స్ని. మనకి లైట్ అనేది స్ప్రింగ్స్ మూవ్ అవుతూ ఉంటాయి, ఎదరికి వెనక్కి మూవ్ చేసుకుని చిన్న హోల్ కట్ చేసుకున్నా మనం ఈ లైట్ అయితే వేసుకోవచ్చు. ఇది మీకు కొత్త లైట్, ఇది ఈ లైట్స్ అనేది నేను వేశాను. అంటే అక్కడ ఏమైందంటే ఐరన్ ఛానల్స్ అయితే వచ్చేసాయి, ఐరన్ ఛానల్స్ వచ్చేస్తే నేను మళ్ళీ ఈ టైప్ లైట్ అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఈ టైప్ లైట్కి మనకి 3 ఇంచెస్ హోల్ ఉన్నా సరిపోతుంది, లైట్ అనేది ఒక 6 అంగుళాలు అయితే వస్తుంది. ఇలా మనకి డివైడ్ అయితే చేసుకోవచ్చు, స్ప్రింగ్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం, మళ్ళీ తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకోవడం వల్ల మనకి యూజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇలా మీకు వెనక్కి ఎదరికి మూవ్ అవుతాయి స్ప్రింగ్స్, మనకు కావాల్సిన సైజులో మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది మీకు లైట్ విషయానికి వస్తే, తర్వాత మీకు నేను ఆ లైట్స్ అనేది వేసుకున్న తర్వాత మీకు సీలింగ్కి ఇక్కడ ఎంట్రన్స్ ఈ ఫౌంటైన్ అనేది పాడైందన్నారు, ఇది కొంచెం చూడమన్నారు. ఇందులో నేను ఎల్ఈడి స్ట్రిప్స్ అయితే కొత్త వేశాను, ఎల్ఈడి స్ట్రిప్స్ పోతే కొత్త వేసుకున్నాను. అలాగే ఈ ఫౌంటైన్ లోపల మీకు మోటార్ అనేది ఉంటుంది, మీకు ఎప్పుడైతే మనం
అనేది. స్విచ్ అనేది ఆన్ చేసినప్పుడు మీకు పైన లైట్స్ అయితే వెలిగి మీకు మోటార్ అనేది చిన్న మోటార్ ఉంటుంది, ఆ మోటార్ అనేది పైన నుండి కిందికి వాటర్ అనేది కిందికి పంప్ చేస్తుంది. ఇది మీకు ఒక ఇంటికి ఎంట్రన్స్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే మీకు కింద వాటర్ అనేది కింద ఈ విధంగా పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వారంలో నేను చేసినటువంటి వర్క్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వర్క్స్ మీద మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లు అడగండి, నేను మీకు అక్కడ నుండి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.